నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు సో మరి వారిని అడిగి ఇప్పుడు హాట్ టాపిక్ ఉన్నటువంటి బిగ్ బాస్ సీజన్ త్రీ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అందులో ఎందుకు అంత ప్రతి కంటెస్టెంట్ కూడా అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు ప్రతి దాన్ని కూడా గేమ్ని గేమ్లా తీసుకోకుండా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకునే అంత పీక్స్ దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు హ్యూమన్ ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అని వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సో ఇబ్బంది గారు అసలు ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ సీజన్ త్రీలో అంత స్ట్రెస్ ఫీల్ అయిపోయి హ్యూమన్ ఎమోషన్స్ తో తోటి వాళ్ళతో ఎందుకు అంత బిహేవ్ చేస్తున్నారు అంత దారుణంగా ఇక్కడ బిగ్ బాస్ షోలో ఆత్మహత్య ప్రయత్నం ఇంతవరకు జరగలేదు ఇక్కడ మనం తెలుగులో రెండు షోలు ఆల్రెడీ చూసాం మూడో షో రన్ అవుతుంది అలాగే టైముల్లో కూడా జరుగుతుంది అంటే వరల్డ్ ప్రపంచపు అత్యధిక ప్రేక్షకులు చూసేటువంటి షోగా దీన్ని అభివర్ణిస్తున్నారు షోను షోలా చూపించకుండా మైండ్ గేమ్ మెయిన్ ప్రధానంగా చోటు చేసుకోవడం ఒకటి రెండవది ఏంటంటే స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారన్నమాట అందువల్ల ఈ బిగ్ బాస్ షో ప్రారంభంలో మొదట్లో చప్పగా సాగినా ఒక్కొక్కరు ఓపెన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట బయటపడుతుంది అనమాట అంతవరకు ప్రసరణలు కానుకున్నంతవరకు పర్వాలేదు ఇది నా క్యారెక్టరు ఇది తన క్యారెక్టరు నా క్యారెక్టర్ ఇంతే నా క్యారెక్టర్ ఎలాగే రిటైర్ చేస్తుంది అని ఎప్పుడైతే వీళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారో ఆ తర్వాతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట మీరు ఎందుకు వచ్చారు ఆడడానికి వచ్చారు ఈ ఆడతాలకు ప్రయోజనం ఏంటి వినోదాన్ని పంచడం మిమ్మల్ని చూసే ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకోవడం గతంలో మిమ్మల్ని ప్రేక్షకులు చూసుకుంటారు దాని మీద ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుందో ఆ ఇంప్రెషన్ పదింతలు అవ్వడం కోసం మీరు షోకు వస్తారు మిమ్మల్ని ఏదో షోలో చూసుంటారు సినిమాలో చూసుంటారు నాటకంలో చూసుంటారు మంచి బాగా నమ్మి అంటే బాగా అభిమానులుగా ఉంటారు అది పదింతలు చేసుకోవడం కోసం రావాలి మీరు దాన్ని మీరు అంటే మీరు దీన్ని రియల్గా తీసుకొని ఆ ఎమోషన్స్ కూడా రియల్గా తీసుకోవడం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవన్నీ నెనకాక మనం చూసాం ఆ రవికృష్ణ ఏమో అద్దాన్ని పగలగొట్టడం ఆ అద్దాన్ని పగలగొట్టుతుండగా ఏదైనా జరగకూడదు జరిగి ఆ రిస్టు నరాలు తగిలింది అనుకోండి అది ఎంత కాంప్లికేటెడ్ అయిపోయి ఉండేది లక్కీగా ఏదో బయట ఎక్కడో తెగింది అది మళ్ళీ సర్దుకుందనుకోండి అంటే ఇవన్నీ ఎమోషన్స్కి వెళ్తారంటే ముందుగా అనుకుంటున్నట్టు అనుకోరు అనుకుంటూ వెళ్ళినట్టు అది ఎమోషన్ కాదు అప్పటికప్పుడు ఆ బ్లడ్లోంచి వచ్చింది ఎమోషన్ అవుతుంది కానీ అనుకోటి వెళ్తే ఎమోషన్ ఎలాగవుతుంది ఇక్కడ మనకి ట్యామిల్ షోకి ఉన్న తేడా ఏమిటంటే కమల్ హాసన్ కొంచెం డీప్గా వెళ్తాడు మనుషుల్ని గిచ్చుతాడు అన్నమాట మనుషుల్లో నుంచి బాగా ఆ ఓపెన్ అప్ అవ్వడం కోసం కొంచెం ఆ మైండ్ గేమ్ని ప్లే చేస్తాడు అదొక కారణం అక్కడ మైండ్ గేమ్ని మనం ఎంతవరకు ప్లే చేయాలంటే ప్రేక్షకులకి వినోదం కలిగించినంతవరకే ప్లే చేయాలి కానీ వాళ్ళు ప్రాణాలు తీసుకునే అంత అవసరం లేదు జీవితం మీద విరక్త పుట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ మధుమిత అనే వ్యక్తి ఆ నరాలు కోసేసుకొని రక్తం అంతా అలాగా అంటే చిమ్ముతూ పోతున్నట్టయితే అలాగ ఉందంటే ఏదో లక్కీగా ఎవరో చూసారు కట్టారు బ్రతికించారు వేరే విషయం ఆ విషయం రివీల్ చేయలేదు మనకి రివీల్ చేసిన కమలహాసులు మధుమిత ఇద్దరినే రివీల్ చేశారన్నమాట అందువల్ల ఆ స్థాయికి తీసుకెళ్లిపోయారు కదా వీళ్ళు ఎందుకు ఈ జీవితం చాలించేద్దాం అనే స్థాయికి తీసుకొచ్చారు కదా వాళ్ళు చదువుకున్న చదువు ఏమిటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ పిల్లలు ఏమిటి వాళ్ళ భర్త ఏమిటి అన్నీ ఏది గుర్తుకు రాలేదు ఆ క్షణంలో ఈ జీవితాన్ని చాలిద్దాం అన్నటువంటి ఆ హై ఆ టెన్షన్ హైపర్ టెన్షన్ ఉంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసేసుకొని వాళ్ళకి వాళ్ళు అంటే ఒక డెసిషన్ తీసుకుంటున్నారు మళ్ళీ జీవితాన్ని ముగించేద్దామని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఆలోచనలు కంటెస్టెంట్స్కి ఎవరికి ఉండకూడదు షో నిర్వాహకులు కూడా చేయకూడదు మ్యామ్ షో నిర్వాహకులు ఏంటంటే ఎంతసేపు వినోదాన్ని రాబట్టండి ఆనందాన్ని పంచండి ఆహ్లాదాన్ని పంచండి ఆ షోలో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మంచి భవిష్యత్ తెలియండి అంత ముందు వాళ్ళ మార్కులు యాభై అయితే డెబ్బై ఐదు ఎనభై తొంభై తొంభై తొమ్మిది నూరు మార్కులే స్వర్తిస్తున్నారు నూరు మార్కులు వచ్చిన వచ్చిన వాడు విజేతగా నిలబడుతున్నాడు అది కాకుండా కూర్చోబెట్టిన వాళ్ళు కూర్చోబెట్టేస్తున్నారు ఆడిన వాళ్ళు ఆడుతున్నారు రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఇవన్నీ షో నిర్వాహక వర్గం చేయవలసిన పనులు కాదు ఈ ఈ దీని మీద నేను ఆ న్యూస్ కూడా కొంచెం పర్యవేక్షించినట్టయితే సురేష్ కుమార్ అనే ఒక ఆయన దీనికి కారణాలు చెప్పుకోవచ్చాడనమాట హ్యూమన్ ఎమోషన్స్ని బాగా రెచ్చగొట్టడం ఒకటి వాళ్ళలో వాళ్ళ టాస్క్ ఏమంటే డిబేటు గంగా కావేరీ జలాల తాలుగు వాదాలు ఎప్పుడూ ఉన్నాయి కదా ఎన్నాళ్ళ నుంచో ఉన్నాయి కదా దాని కొనసాగింపుగా చర్చ పెట్టారన్నమాట ఇక్కడ వర్షాలు పడటం లేదు అక్కడ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ ప్రాంతం మీదేమో వరుణదేవుడు కరుణించలేదు అక్కడ ప్రాంతం మీద వరుణదేవుడు కరుణించాడు ఇక్కడ వాళ్ళు అక్కడేమో వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళ దేవుడు తాలుగు దేవుళ్ళు ఉన్నాయి వీళ్ళు శాపగ్రస్తులు ఇట్లాంటి చర్చ జరిగిందన్నమాట జరిగిన తర్వాత ఏమైంది దాన్ని అక్కడితో ఆపేస్తే బాగుండు దాని మీద మళ్ళీ ఓవరాల్గా డిస్కషను ఈ డిస్కషన్లోనేమో మన విజయ్ కుమార్ మధ్యలా లేదు వాళ్ళ అమ్మాయి వనిత విజయ్ కుమార్ అన్నమాట ఆ అమ్మాయి కొంచెం ట్రేష్గా ర్యాష్గా మాట్లాడింది హర్ట్ అయింది తర్వాత హర్ట్ అయిన తర్వాత మనకేం చేస్తారంటే ఎవరైనా హర్ట్ అయితే అదొక బ్యాడ్ క్వాలిటీ ఎందుకంటే ఒక వ్యక్తి హర్ట్ అయినట్టయితే సింపతైజ్ చేయండి హోదా అది ఆధారంగా అదులుగా తీసుకుని ట్రోల్స్ చేశారనుకోండి అంటే ఏమిటి దాన్ని వందెంతలు చేయడం అయిపోతుందన్నమాట ఒకవేళ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయకపోయినా సరే చేస్తే బాగుండేమో ఇదే పరిష్కారం ఏమో ఇంతమంది ఇన్ని మాట్లాడిన తర్వాత గెదుగు జీవితం అంటే ఒక ఆత్మహత్యకి దారి తీసినటువంటి సంఘటనలు అన్ని అదే పనిగా ట్రోల్స్ చేయడం దాన్ని హైలైట్ చేయడం దాని మీద మళ్ళీ టీవీలో చర్చ జరగకపోవడం ఆవిడనేమో విలివేసినట్టుగా ఒక్కదాన్ని ఉంచేయడం ఇవన్నీ మానసికంగా గాయపరిచే పనులన్నమాట అయితే అక్కడ ఏమైందంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటువంటి ఆ ఎలిమినేషన్లోనూ తను తట్టుకోలేకపోయింది తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్యకు దారితీసింది ఇది ఒక చెప్పాలంటే హ్యూమన్ ఎమోషన్స్ మీద వాళ్ళు కుట్టిన పెద్ద చావు దెబ్బ ఇవాళ మధు అయింది రేపు రేపొద్దురు ఇంకో అవుతారు నిర్వాహకులు ఆలోచించుకోవాల్సింది మాత్రం ఇట్లాంటి పరిస్థితులు దారితీయకుండా ఉండాలి షోలో కూడా మనం ఏం చుట్టాలు బంధువులు కాదు కదా నువ్వు అలాగా నేను ఇలా అనుకోవడానికి వచ్చాం ఎక్కడి నుంచో జస్ట్లా వచ్చాం కలుసుకుంటున్నా ప్రేమగా ఉంటే ప్రేమ కొనసాగుతుంది అభిమానం ఉంటే అభిమానం కొనసాగుతుంది లేకపోయినా ఆగిపోతుంది మీ ఆట మీరు నా ఆట నేను అన్నమాట అది కాకుండా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసేసుకొని జీవితాల మీద తీసేసుకొని వ్యక్తిగతమైన ప్రాణాపాయాన్ని కూడా తలపెట్టేటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ఆ దిశగా ఆలోచించకూడదు అందువల్ల బిగ్ బాస్ షో ఎవరు నిర్వహించినప్పుడు కూడా ఆ హ్యూమన్ ఎమోషన్స్ మీద మాత్రం మానసిక ఉద్వేగాల మీద మాత్రం చావు దెబ్బ కొట్టకుండా వాళ్ళు మనుషులు చేయండి మీకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి బిగ్ బాస్ షో ఏం చేయాలంటే జీవితంలో బ్రతకడం నేర్పాలి జీవితంలో ఆటో ఎలా ఎదుర్కోవడం నేర్పాలి జీవితంలో ఆత్మస్థైర్యంతో విజేతగా నిలబడడం నేర్పాలి ఇదేమిటండి ఇది అర్థం లేకుండా గనక ఒకసారి వచ్చిన అంటే బిగ్ బాస్ షోకి వీళ్ళు వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ షో నిండైన జీవితాన్ని నేర్పింది అని ప్రతి ఒక్క కంటె కంటెస్టెంట్ కూడా మరి గర్వంగా చెప్పుకోవాలన్నమాట ఆ దిశగా మీరు ప్లాన్ చేయండి కానీ ఇలాగ ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టడం వాళ్ళని అవమానం చేసే వాళ్ళు ఏమో ఎక్కువ అవమానం చేసేయడం చేసే వాళ్ళని సరిగ్గా ఇదే సంఘటన మన తెలుగులో కూడా జరిగింది ఇప్పుడు చెప్పాలి చెప్పక తప్పదు శ్రీముఖి రోహిణి ఏముంది ఆ ఎపిసోడ్ స్టార్టింగ్లో రోహిణి రోహిణి రోజు నువ్వు వెళ్ళిపోతాయేమో నువ్వు ఎలిమినేషన్ అయిపోతాయేమో అని చెప్పేసి చెప్పింది మాట అది ఎంత డేంజరస్ మాట తెలిసిన ఇప్పుడు నా బోటోడు అసలు నువ్వెవరు ఆ మాట అనడానికి ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోతుంది అప్పటికానికి అంతవరకు గలగల నవ్వుతూ ఉన్నటువంటి రోహిణి ఏమైంది కంట పెట్టింది అందరితో పాటు నన్ను ఎలిమినేట్ చేసి వెళ్ళిపోతాను నువ్వెందుకు ఆ మాట చెప్తావు ఇప్పుడు అది మానసికంగా గాయపరిచింది ఆత్మశైర్యాన్ని దెబ్బతీసింది నవ్వుతూ కిలకల ఎంతో అంత అమాయకంగా ఉండే రోహిణి కంటత ధారాపాతంగా కన్నీరు వచ్చింది దీనికి ఒకవేళ పుండు మీద కారం చల్లినట్టుగా ఫినిషింగ్లోను రోహిణిని ఎలిమేట్ చేశారు ఆవిడ మంచి అమ్మాయి కాబట్టి సంస్కార భరితంగా తన కోపాన్ని ఆ మార్కులు వేయడంలో అందరికంటే అది కూడా బిలో ముప్పై ఐదు మార్కులు తక్కువైతే కక్ష తీరేది ఆవిడ పాస్ చేసింది అంటే వంద మార్కులకి నేనైతే పది మార్కులే వేస్తాను అసలు నేను లేకుండా ఉండాలని కాండాలని దానికి నేను ఎందుకయ్యే మార్కులు నా తాలూకు నా నాలెడ్జ్ ఇంతే బాబు నేను పది మార్కులే వేస్తాను వెళ్ళిపోయారు ఆవిడ సంస్కారి రోజుని అందువల్ల వంద మార్కులకి యాభై మార్కులు వేసేసి సంస్కారి సంస్కార భరితంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం చూపించాలి మిగతా వాళ్ళందరూ కలిసి ఈ స్క్రీముఖరిని నిలబెట్టాలన్నమాట ఎందుకు అలా చేశావు ఆమెను పంపించవలసిన అవసరం ఏమొచ్చింది అసలు నీకు ముందుగా ఏమి తెలుసు బిగ్ బాస్ షోకి నీకు ఏం కనెక్షను అంటే ఎవరు ఎవరు వెళ్ళిపోతారో నీకు ముందుగా తెలుసా ముందుకు తెలిసే మైండ్గా ఆడుతున్నావు అని జుత్తు ఇవ్వాలన్నమాట అలాంటిది ఏమీ లేకుండా అలాంటిది ఏమి జరగనట్టుగాను మళ్ళీ బిగ్ బాస్ షో కేవలం ఎవరో ఆయన బాబా మాస్టర్ ఏడుస్తున్నట్టయితే ఆయన ఓదార్చడంతో ఆవిడ తాలూకు ఎంత ముసు కప్పుకొని ఉందో మనకు అవుతుంది బాగా ఆలోచించినట్టయితే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు మైండ్ గేమ్ అంటే మైండ్ గేమే కానీ మైండ్ గేమ్ ఎడ్యుకేట్ చేసేదిగా ఉండాలి మైండ్ గేమ్ మనిషికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి ఏదో కొంత నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న దాంతో బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో గర్వంగా తలెత్తుకొని అనమాట అది నేర్పాలని మనం కోరుకుందాం బట్ ఒకటి మాత్రం మనం మనం చేద్దాం ఎవరికైనా సరే ఇట్స్ ప్యూర్ గేమ్ ఆట ఆట ఆటలాగే ఆడండి ఆటని మనసులోకి తీసుకోవద్దు మీరు మనసులోకి తీసుకోవాల్సింది పట్టుదల మాత్రమే ఎక్కడైతే మీరు అవమానం పొందారో అక్కడే విజేతగా నిలబడండి విజయ గర్వతో ఒకసారి ఇప్పుడు అని చూడండి అది రియల్ లైఫ్ అని చెప్పుకుంటూ కంటెస్టెంట్స్ అందరు కూడాను ఇంకోసారి ఇలాంటి హ్యూమన్ ఎమోషన్స్ పోకుండా ఎక్కడ నవ్వుతూ ఆడండి నవ్వించండి ఇదే మేము కోరుకుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇబ్బంది గారు సో ఫ్యూచర్లో కూడా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు కూడా విపరీత ధోరణులకి పోకుండా ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేయకుండా ప్రశాంతంగా గేమ్ని గేమ్లు ఆడాలని చెప్పు కోరుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వీఆర్ చూసారు కదండి సో బిగ్ బాస్ సీజన్ త్రీలో ఇటువంటి విపరీత ధోరణులు అలాగే ఆత్మహత్య ప్రయత్నాలు జరగకుండా గేమ్ గేమ్లు ఆడాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే